పువ్వాడ నాగేశ్వరరావుకు లేఖ రాశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పని పరిస్థితుల్లో లెటర్ రాయాల్సి వచ్చిందన్నారు కొడుకు పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తుండటంతో నాగేశ్వరరావులో మార్పు వచ్చిందని విమర్శించారు తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఉండాలని అనుకోవడం లేదన్నారు కేరళ సీపీఐలో భార్యాభర్తలు గౌరీ గౌరీ తామస్ చెరొక పార్టీలో ఉన్నారని నీలం రెడ్డి నీలం సంజీవరెడ్డి అన్నదమ్ములైనా చెరొక పార్టీలో క్రియాశీలంగా ఉన్నారని గుర్తు చేశారు నారాయణ పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో సిపిఐని ఉన్నత స్థాయికి తెచ్చారని కొనియాడారు నారాయణ నాగేశ్వరరావు సేవలను పార్టీ మర్చిపోలేదన్నారు సిపిఐలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయం ముందు పువ్వాడ నాగేశ్వరరావు ఫ్లెక్సీ నేటికి ఉందన్నారు నాగేశ్వరరావు పార్టీ నుంచి గౌరవాన్ని నిలబెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు కొడుకు పువ్వాడ అజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని నాగేశ్వరరావుపై అసహనం వ్యక్తం చేశారు కొడుకు మండిపడ్డారు తీసుకున్న విధానాలను బహిరంగంగా ఎందుకు సమర్థించలేదని ప్రశ్నించారు నారాయణ దేశ రాష్ట్ర రాజకీయ విధానాలపై సిపిఐ ఒకే విధానం తీసుకుందన్నారు నారాయణ అందులో భాగంగానే కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ కేటాయిస్తే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావును పోటీకి పెట్టిందన్నారు పార్టీలో సాంబశివరావు క్రియాశీల పాత్ర వహించగలడనే ఉందన్నారు అందుకు నాగేశ్వరరావు గర్వపడతారని ఆశించామన్నారు అయితే అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్ను బలపరుస్తూ ప్రచారం ఏంటన్నారు కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఎన్నికల్లో సిపిఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం ముందున ఉన్న ఫ్లెక్సీని స్వయంగా తీయించాలని పువ్వాడ నాగేశ్వరరావుకు లేఖలో సూచించారు నారాయణ